ఏదో దాచుకుని తినేస్తున్నారు, మాకేం పెట్టరా? గోధుమర ఉప్మా ఇంట్లో చేసుకొచ్చా. గోధుమర ఉప్మానా? నా ఫేవరెట్ ఫుడ్. స్పూన్ ఉందా? చేయి బాగాలేదు. నీ చేయి ఎందుకు? నేను పెడతాగా. నిజంగా? బాగుందా? అమేజింగ్. రేపు నీకు కూడా తెచ్చి పెడతా. అరే ఆసిఫ్, ఫైనల్స్ గెలిస్తే అంకుల్ గారికి పెళ్ళే. ఇంకా స్వీట్ కదా. అంటే సాంగ్ భలే పాడింది కదా. యా, అమేజింగ్. చాలా బాగుపడింది. ఛే, నమ్మేశాన్లే. నా మాట విని అడ్వాన్స్ అయిపో. మూసుకుంటావా? నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు. ముత్తపప్పు, ఏ అమ్మాయి ఇంతకంటే ఎక్కువ హింట్ ఇవ్వదు. అర్థం చేసుకుంటారు బాబు, ముందుకెళ్ళిపో. చాలా తప్పుగా అనుకుంటున్నావు. స్వాతి అలాంటి అమ్మాయి కాదు, తెలుసా నీకు? డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. ఓకే, ఇలా ఇన్నోసెంట్ గా కనిపించే అమ్మాయిని అస్సలు నమ్మకూడదు. టూ డేంజరస్. అయినా వెరైటీగా అబ్బాయి అంటది ఏంటి? మీ ఇద్దరు మధ్యలో ఇదేమైనా కోడ్ వర్డా? నన్ను ఎప్పుడు అబ్బాయి అనలేదు, తెలుసా? ఏంటి అబ్బాయి, బయలుదేరొచ్చా ఇంకా? అబ్బాయి, ఇంకేం తాచలేవు కానీ డిన్నర్ కడిగి. స్వాతి, హౌ అబౌట్ డిన్నర్? డిన్నరా? 11 అయింది. అయితే అసలు ఎప్పుడు తింటావు, ఎప్పుడు పడుకుంటావు? యూజువల్లీ 3-4 అవుద్ది. నాకు ఎందుకు అంతవరకు నిద్ర పట్టదు? నీకు కూడా పట్టదా? నీకు అంతేనా? మొన్నటిదాకా రోజంతా పని, మోకాళ్ళ నొప్పులు, అదేదో బిళ్ళేసుకునేదాన్ని, నోట్లో నాంతుంది, పేరు బయటికి రాట్లా. నీకు మోకాళ్ళ నొప్పులు ఏంటి? డిన్నర్ అన్నావు ఎక్కడ? అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళి ఏదైనా దాబలో తిందామా? ఏ వద్దబ్బాయ్, బయట నీ కల్తీ వంటలు. ఎంచక్క మీ ఇంటికి వెళ్ళి వండుకుని తిందాం పదా. మా ఇంటికా? స్టార్ట్ అయింది అబ్బాయి. ఎంజాయ్ డూడ్, ప్లే సేఫ్. హే, షట్ అప్. అరే, ఏమైనా కావాలంటే ఒక్క మెసేజ్ చేయండి. నైట్ మెడికల్ షాప్ తెరిచి ఉంటాయిగా, తీసుకొచ్చేస్తా. పర్లేదు పాపా, నేను చూసుకుంటాను. లేనా బ్యాగ్ లో ఉంటాయి, ఓటో రెండో పాతాయి. వాట్? నిద్ర మాత్రం లేగా అన్నాను, అలా పెట్టే రేట్ మొహాలు. ఇల్లు బాగుంది, ఎవరు లేరేంటి? అమ్మవాళ్ళు నెక్స్ట్ బిల్డింగ్ లో ఉంటారు. పోన్లే, అదే మంచిది. ఒక వయసు వచ్చాక బయట ఉంటేనే లోకం ఏంటో తెలుస్తుంది. ఇస్తే తాగుతా. ఎప్పుడో బాలింతరాలప్పుడు మా వైపు బ్రాందియో వైనో ఇస్తారు ఆడవాళ్ళకి. అయ్య బాబా, ఎలాగుందేటి? వేరే రకం ఏమైనా ఉందా? విస్కీ? బాగుంది అబ్బాయ్, మంచి ఊపిపోతుంది. మీ ఊరు నుండి సిటీకి వచ్చిన నీ భాష మారలే స్వాతి. నచ్చలేదా? మార్చేద్దాంలే. బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా? అడిగావా? అది నీదా? ఓకే. నేను మంచి వయసులో ఉన్నప్పుడేమో ఆయన పోయాడు. అప్పటికే నానిగాడు పుట్టేశాడు. జీవితం మీద విరక్తి పుట్టేసింది. ఇంకా మళ్ళీ పెళ్ళి పెటాకులు ఎందుకని ఆడిని పెంచి పెద్ద చేశా. ఆడు పెళ్లి చేసుకుని ఇద్దరిని కన్నాడు. ఆళ్ళు కూడా పెళ్లి ఇడికొచ్చేసారు. నేను ముసల్దాన్ని అయిపోయాను. ఇంకేం బాయ్ ఫ్రెండ్ నా బొందా? కాకపోతే ఆ చంటి గాడికి నేనంటే ఇష్టం. ఒక్క నిమిషం నువ్వు చెప్పింది నమ్మేయాలనిపించింది. నువ్వు సింగింగ్ తో పాటు యాక్టింగ్ కూడా చేయొచ్చు. యూ టు ఫోన్ ఇప్పుడు అంతా ఏదో అన్నట్టును. మంచి హస్బెండ్ అంటే ఎలా ఉండాలనుకుంటున్నావు? ఏముంటుంది, చూడటానికి అందంగా ఉండాలి, నేనేం కొనుక్కోవాలన్నా ఆడి దగ్గర సరిపడా డబ్బులు ఉండాలి, మంచం ఎక్కితే మగాడ్లా కాపురం చేయాలి. సారీ, ఏం కదా ప్లీజ్.
స్వాతి నీకు కూడా తీసుకొస్తున్నాను కొంచెం తిను. ఏంటి టైంలో ఫోన్ చేసావు? ఇంకా బ్లాక్ అండ్ వైట్ పాటలోనే ఉన్నారా? బ్యాటరీ స్టార్ట్ అవ్వలేదా? ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. అబ్బాయ్ బెడ్రూమ్ ఎక్కడా? బెడ్రూమ్ ఎక్కడా? రెచ్చిపో, అసలు తగ్గదు. నోరు మూసుకుని ఫోన్ పెట్టు. ఇదేనా? తలుపు వేసేసుకుంది. ఇప్పుడు మనం వెళ్ళి తలుపు కొట్టాలా, తనిపులు చూద్దా? అసలు ప్రాసెస్ ఏంటి? ఏంటో వచ్చేసింది. ఇక్కడ ఇక్కడే బాగుంటుంది, పడుకో. పర్లేదా? రండి. భయం వేస్తుందా? కొంచెం. నేను చూసుకుంటాగా. చిన్నప్పుడు చీకట్లో ఏదైనా చూసి భయపడ్డావా? ఎందుకు? అందుకే నిద్ర పట్టట్లేదు. బచ్చు, అది మాట్లాడుకు, కళ్ళు మూసుకో. అది కాదు స్వాతి. మాట్లాడుకు, మాట్లాడుకు, అది మూసుకో, పడుకో, పడుకో. అది చూచు తానంద చూచుముకుందా లాలి పరమానంద రామ గోవింద జరిగింది. అదే ఎవర్రా అమ్మాయి? అమ్మా, అది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చింది, రాత్రి అంతా ఇక్కడే ఉంది, తెల్లేసరికి వెళ్ళిపోయింది. వాచ్మెన్ ఒక మొత్తం చెప్పాడు. నూట్లాంటి పనులు చేస్తుంటే నేను పిచ్చిదానిలాగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాను రా. అమ్మా స్టాప్ ప్లీజ్, నేను చెప్పేది ఒక్కసారి విను, దాని తర్వాత నువ్వు ఎవరు చేసుకోమంటే అలా చేసుకుంటా. నీ మీద ఒట్టు ఒట్టేసి చంపేరా, పీడ వదిలిపోతుంది, పోతాను. అమ్మా నువ్వు అనుకున్నట్లు అమ్మాయి అలాంటిది కాదమ్మా, నన్ను ఆ సోఫాలో పడుకోబెట్టి వెళ్ళిపోయింది అంతే. పడుకోబెట్టి వెళ్ళిపోయిందా? దుప్పటి కప్పి మరీ పడుకోబెట్టింది. ఇంట్లో సామాన్లన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నావా? ఎందుకు? ఇప్పుడుండే అమ్మాయిలు మతి మంది ఇచ్చేసి ఇంట్లో ఉండే బంగారం డబ్బంతా తీసుకెళ్లిపోతున్నారంట. మొన్న బెంగళూరులో కూడా ఇలాగే జరిగింది, నేను టీవీలో చూసాను. అమ్మా నువ్వు అనుకున్నట్లు అమ్మాయి లాంటిది కాదు, నన్ను సోఫాలో పడుకోబెట్టింది. అదే నువ్వు చిన్నప్పుడు పాడేదానుకో జోలపాట, అది పాడి నన్ను పడుకోబెట్టి వెళ్ళిపోయింది. అదే నిజం. అమ్మాయి పేరేంట్రా? ఎవరు చెప్పారమ్మా నేను స్వాతికి తాతనని? చెప్పడం ఏంటండి, చూస్తే తెలుస్తుంది కదా. మిమ్మల్ని స్వాతిని పక్క పక్కన పెడితే అచ్చుకుద్దినట్టు అన్ని మీ పోలికలే కదండి. నేను చెప్తే నమ్మడసలా? మీరు స్వాతికి ఏమవుతారు? అత్త వరస? అవును. అయితే మీరు నాకు చెల్లెలు అవుతారు. బాబాయ్ గారు, పిల్ల పిల్లోడు మనసిచ్చి పొచ్చుకున్నాక ఇక పెళ్లి చేయడం తప్ప ఇంకేం చేస్తాం చెప్పండి. స్వాతి చిన్న పిల్ల, అప్పుడే దానికి పెళ్లి ఎందుకు చెప్పండి. ఈయన పెళ్లిళ్ళు చేయడమ్మా, చేసుకుంటాడు ఈ వయసులో మళ్ళీ. భలే జోక్లేస్తుంది మా చెల్లెలు. లక్షణమైన పిల్ల స్వాతి, అందుకే ఇంకొకళ్ళు కళ్ళు పడే ముందే ఖర్చు వేయడానికి నేను వచ్చాను. ఇక్కడ దుప్పట్లు వేసిన వాళ్ళే సైలెంట్ గా ఉన్నారు. ఎవడి గోల వాడిది, ఎదవకూడదు. చూసారా పోటీ ఎంత ఉందో? నా కొడుకే రాసి పెట్టింది స్వాతి, అందుకే ఇన్నాళ్ళు ఎవ్వరికీ దక్కలేదు. అదిగో కోడలు వచ్చేసింది. స్వాతి రామా, నీకోసమే వెయిటింగ్. రా. టీవీలో కంటే బయట చూడడానికి ఇంకా అందంగా ఉన్నవే నా తల్లి. నేను విక్రమ్ వాళ్ళ అమ్మని రా. ఇప్పటి వరకు నేను చూసుకున్న వాడిని పెళ్లి తర్వాత నువ్వే కదా చూసుకోవాలి. మీ ఆయన చికెన్ బాగా తింటాడు, ఆయిల్ అస్సలు వేయకే, ఊరగాయలు బెండకాయ పొట్లకాయ తినడు, పొరపాటున కూడా వంట బాకు, ఇస్త్రీ బట్టలు డైలీ రెడీ చేయాలి, నలగనివ్వకే. ఇలాంటిది గనక అత్త అయితే పురుగుల మందు వేసి చంపినా పాపం లేదు. కొంప తీసిన కోడలు కూడా నన్ను ఇలాగే తిట్టుకుందా?
ఇప్పుడు మీ ఆశీర్వాదం కూడా కుదిరింది కదా ఆ రోజే నిశ్చితార్థం చేసుకుందాం అప్పుడే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకుందాం పదండి అమ్మో చచ్చన్ ఏం చేస్తున్నారా ఇక్కడ సచ్చినడ 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 నన్ను కొడతావేంటే ఆవిడే నీ మీద కర్చీ వేయడానికి వచ్చానంది నీద జేబ్రు మాలేడడానికి నేనే ఆర్టీసీ బస్సులో సీట్ అనుకుంటుందా సహజ ఒకటి ఇచ్చానంటే రైలు పట్టాల మీద 5 పైసల బిల్లులాగా అతుక్కుపోతావు అదే వరకు అనుకోవడానికి నువ్వెవరు నన్ను ఇచ్చాడు అంటే నీకు విక్రమ్ అంటే ఇష్టం కదా నేను నీకు చెప్పానా ఇష్టం లేదా నేను చెప్పానా అబ్బా కన్ఫ్యూజ్ చేయకు బేబీ నిన్ను నీతో కాదు విక్రమ్ కొడత తేల్చుకునిస్తా ఉండు ఏ అబ్బాయి పదా మాట్లాడాలి చూడు విక్రమ్ సారీ ఐ యామ్ రియల్లీ సారీ మా అమ్మ చేసిన తప్పే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు లుక్ స్వాతి స్ట్రైట్గా మాట్లాడుతున్నా నువ్వంటే నాకు చాలా ఇష్టం ఒకరినొకరు తెలుసుకున్నాక ఇద్దరికి నచ్చితేనే వీ కెన్ టేక్ ది నెక్స్ట్ స్టెప్ అనుకున్నాను కానీ లోపల ఇదంతా ఎనీవే ఇప్పుడు కూడా నేను అనేది ఒకటే నీకు నచ్చితేనే పెళ్లి జరుగుద్ది లేదంటే ఇక్కడే ఆపేద్దాం ఎవరేమనుకుంటారనేది పట్టించుకోకు నీకేమనిపిస్తే చెయ్యి నాకు అదే ముఖ్యం డెసిషన్ ఇస్ యువర్స్ చెప్పావా ఏ తెలీదు అసలు ఏం జరుగుతుంది నీకేం కావాలి బేబీ నా జీవితం నాకు కావాలరా నేను పోగొట్టుకున్న అన్ని నాకు కావాలి నేను చేయాలనుకున్నవన్నీ నేను చేయాలి నేను ముసల్దన్న అయ్యేలోపు నాకు నచ్చినట్టు నేను బతకాలి మరి విక్రమ్తో ఉన్నదేంటి అది అది అర్థమై సచ్చేలోపు తల్లి కొడుకులు ఇద్దరు తొందర పెట్టి చంపేస్తున్నారు కదా నా తప్పేంటి ముసల్దానిగా ఉన్నంత కాలం ఏం జరిగినా ఇంతేలే అని సరిపెట్టుకున్నా కానీ మళ్ళీ వయసు వచ్చాక ఇష్టంగా ఒక అబ్బాయి నన్ను చూస్తుంటే చాలాకి మళ్ళీ నేను అందంగా ఉన్నానని అనిపిస్తుంది అలాంటి చూపు కోసమైనా మళ్ళీ అందంగా కనిపించాలని ఉంది పిచ్చి దానిలో మాట్లాడుతున్నాను కదా దేవుడు మళ్ళీ వయసు ఇచ్చాడు ఆ వయసు మళ్ళీ రెక్కలుక్కుంటుంది ఒకే జన్మలో రెండు జీవితాలు కదా నాయి సుఖం కూడా నరకంగా ఉంటుందిరా ఒక్కోసారి కానీ మాటలు పెళ్లిదాకా వెళ్ళాయిగా బేబీ అదే ఆలోచిస్తున్నా దేవుడే రాశాడు